బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో సమస్యలపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఆహారం సహా మౌలిక వస్తువులు సరిగా లేవంటూ నిరసన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు కదలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. బాసర ఆర్జీయుకేటీలో సమస్యలు విలే తాండవం చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం భోజనంలో పురుగులు బొద్దింకలు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కనీసం మంచినీటి వస్తువులు సరిగా లేవని పేర్కొన్నారు. ఎన్నిసార్లు సమస్యల గురించి ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ 2 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. 2వ రోజు కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఆర్జీయుకేటీ ప్రధాన గేటు వద్దకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని వెల్లడించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారు బయటకు రాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భైంస ఎస్పీ కిరణ్ కారే బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. IIIT విద్యార్థుల ధర్నాకు వివిధ పార్టీల నాయకులు మద్దతు పలికారు. విద్యాలయం వద్దకు వెళ్లిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించాలని ఏబీవీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.